ఇక సకాలంలో రైతు బంధు నగదు అకౌంట్లలో జమ కావడంతో రైతులు సాగుకు సిద్దమవుతున్నారు అత్యధికంగా నల్గొండ జిల్లాలో నాలుగు లక్షల డెబ్బై రెండు వేల తొమ్మిది వందల ఎనబై మూడు మంది రైతుల ఖాతాల్లో ప్రభుత్వం నగదు జమ చేస్తోంది ప్రభుత్వం అందించిన పెట్టుబడి సాయంతో విత్తనాలు ఎరువులు కొనుగోలు చేస్తూ రైతులు పన్నులు ప్రారంభిస్తున్నారు ఇక నల్గొండ జిల్లా నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాము అందిస్తారు సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న రైతు సంక్షేమ పథకాలతో తెలంగాణలో వ్యవసాయం పండగలా మారింది చినుకు పడగానే రైతు భుజాన నాగలేసుకొని పొలాలకు వెళ్ళి మన పంట పొలాలకు సంబంధించిన పన్ను ప్రారంభించుకునేలాగా ఈరోజు ఎంతో ధీమాగా తమ పనులు చేసుకుంటున్నారు ప్రధానంగా రైతు బంధు పథకం కింద పెట్టుబడి సాయం అందిస్తుండడంతో రైతులు ఎలాంటి రంది లేకుండా ముందుగానే ఎరువులు విత్తనాలు కొనుగోలు చేసి ఎరువాక పనులను సిద్ధం చేసుకుంటున్నారు నల్గొండ జిల్లాలో వానాకాలం సంబంధించినటువంటి సీజన్ పనులు కూడా ప్రస్తుతం మొదలయ్యాయి అత్యధికంగా నల్గొండ రైతు రైతుబంధు లబ్ధిదారులు ఎక్కువగా ఉన్నారు రైతులు ఎక్కువగా ఉన్నారు పంట పొలాలు కూడా నల్గొండ జిల్లాలోనే రికార్డు స్థాయిలో ఉన్నాయి ప్రతిసారి కూడా నల్గొండ జిల్లాలోనే ఎక్కువ స్థాయిలో రైతుబంధు డబ్బులు రైతుల అకౌంట్లో జమ అవుతున్నాయి గత రెండు రోజులుగా రైతుల అకౌంట్లో నేరుగా డబ్బులు జమ అవుతున్నాయి వారి వ్యక్తిగత ఖాతా లో ఎలాంటి చిక్కులు లేకుండా మధ్యలో ఎలాంటి దళాలు లేకుండా చాలా పారదర్శకంగా రైతులకు ఈ డబ్బులు జమవుతుండడంతో వారు చాలా ధైర్యంగా ఆ పెట్టుబడి సాయంతో ప్రస్తుతం వర్షాలు పడుతున్నటువంటి క్రమంలో ఎరువులు విత్తనాలు సంబంధించి కొనుగోలు చేస్తూ ఉన్నారు మొదటి విడిసగా దుక్కులు దూనుకుంటున్నారు విత్తనాలు కూడా కొనుగోలు చేస్తూ ఉన్నారు మనం పానగల్ గ్రామంలో ఉన్నాం ఇక్కడ ప్రతిసారి కూడా అధిక మొత్తంలో పంటలు పంత ఉంటాయి ఉదయ సముద్రం ఎదురవేరు కింద ఈ ప్రాంతం అంతా కూడా పచ్చగా మారుతుంది ఇక్కడ రైతు బంధు తీసుకున్నటువంటి రైతులు మనతో ఉన్నారు సీఎం కేసీఆర్ ఇస్తున్నటువంటి ఈ పెట్టుబడి సాయం వారికి ఏ విధంగా అక్కరు ఉంది ఏ విధంగా వారి పంట సంబంధించినటువంటి పనులకు ఏ విధంగా వారిని తెలుసుకుందాం అన్న ఏం పేరు అన్న మీ పేరు నా పేరు కొడతల్లింగయ్య బానగలు ఓకే ఇప్పుడు మీకు రైతు బంధు డబ్బులు పడ్డాయి ఆ రైతు బంధు డబ్బులతో మీకు ఎట్లా ఉపయోగకరంగా అయింది మీకు ఏ విధంగా అక్కరు వచ్చినాయి మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వచ్చిన తర్వాత రైతులకు ప్రతి ఏటా ప్రతి సంవత్సరానికి రెండు కార్లు ఆ ఎకరానికి ఐదు వేల రూపాయలు చొప్పున రైతుబంధు నేరుగా వారి పెట్టుబడి సాయం కింద వారి రైతుల ఖాతాలోనే ఈ జమ చేస్తున్నాడు దాని వలన ఈ రైతులు పెట్టుబడి సాయం కింద ఎరువులు విత్తనాలు పురుగు మందులు ఇవన్నీ తీసుకొని చాలా సంతోషంగా వ్యవసాయం చేసుకుంటున్నారు గత గత నాకు కూడా పడ్డాయి నాకు ఆ రెండు ఎకరాలు నా పేరు మీద ఉంది నాకు కూడా ఎమ్మటే పడ్డాయి ఇప్పుడు 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 ఏబట్టి ఇలా మూడు రోజులు ఈ పైసలుగా అకౌంట్లలో దళారులు లేకుండా వారికి ఆ అకౌంట్లలో పడుతుండవాల సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు రైతులందరూ అదేవిధంగా ఈ నల్గొండ జిల్లాలో కూడా రికార్డు స్థాయిలో అధిక పంటలు పండిస్తున్నారు రైతులు ఈరోజు చూడబోతే ఎక్కడైనా గతంలో ఏడెనిమిది సంవత్సరాల కింద రైతులు వలసల పోయేది అలాంటి వలసపోయే రైతులు తెలంగాణ రాకముందు వలసల పోయేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఇప్పుడు అలాంటి పోకుండా ఇక్కడనే రైతులు బోర్లు వేసుకొని పంట కాలువల కింద మంచిగా వారు వారు వారి పంట పొలాలలో శామలెగ్గ్గా పంటలు పండించుకుంటూ రెండు కార్లు తీసుకుంటూ పెట్టుబడి సాయం కింద మన కేసీఆర్ గౌరవ ముఖ్యమంత్రి గారు అందజేస్తున్నారంటే చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు వర్షాలు పడుతున్నాయండి మీకు ఎరువులు విత్తనాలు సంబంధించి కూడా మీరు మార్కెట్లో పోతే మంచిగా దొరుకుతున్నాయి గతంలో ఎరువులు కొనాలన్నా ఆ విత్తనాలు కొనాలన్నా ఆ క్యూలు కట్టేది ఆ చెప్పులు లైన్లో పెట్టి నిలబడి అట్లా అలాంటి రోజులు ఉండే ఆ ఎరువులు విత్తనాలు కొనం ఇప్పుడు మన తెలంగాణ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గౌరవ ముఖ్యమంత్రి పాలన వచ్చిన కాంచి ఇప్పుడు విత్తనాలు కానీ ఎరువులు కానీ సకాలంలో అందుతున్నాయి ప్రతి ఒక్కరు సంతోష వ్యక్తం అట్లా పోయి ఇట్లా తెచ్చుకుంటున్నారు రైతే రాజు కావాలని కేసీఆర్ ఎంతో కృషిగా రైతుకు ఎన్నో విధాలుగా ఉచిత కరెంటు ఇరవై నాలుగు గంటల కరెంటు ఇంకా రైతు బీమా రైతు చనిపోయినా కూడా బీమా ఎంతో ఎంతో విధంగా ఎన్నో అమలు పరుస్తున్నారు సంక్షేమ పథకాలు ఈ తెలంగాణలో రైతుకు చేసిన మేలు ఇంతవరకు ఏ ప్రభుత్వం చేయలేదు అని నేను భావిస్తున్నాను ఏం నా పేరు నిజాం అండి మాది పానగల్లు అన్న మీకు రైతు బంధువు అకౌంట్లో డబ్బులు పడే ఎట్లా ఉపయోగించుకుంటున్నావు ఆ డబ్బులతో ఇప్పుడు వానకాలం పంటలు మొదలు పెట్టుకున్నావా నా పేరు నిజాం అండి మాకు చినుకు పోడంగానే గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు అకౌంట్లో డబ్బులు వేయడం జరిగింది ఆ డబ్బులతోనే మేము విత్తనాలు ఎరువులు తీసుకొచ్చుకుంటున్నాం గతంలో అయితే అప్పు తెచ్చుకునేది ఆ ఈ పంట అమ్ముకొని అప్పులు తీర్చి మా బావక్షేమాలు తీసుకునేది ఆ బాధ నుండి మాకు విముక్తి కలిగించినారు దీనికి మేము కేసీఆర్ గారికి ఎంతో రుణపడి ఉంటామని కోరుతున్నాం ఓకే చినుకులు పడుతున్నాయి దుక్కులు దున్నుకుంటున్నావా ఎరువులు విత్తనాలు తెచ్చుకున్నావా తెచ్చుకున్నాం తెచ్చుకున్నామండి మాకు నేరుగా అకౌంట్లో పడడం అనేది చాలా సంతోషకరంగా ఉన్నది మధ్యలో జరాలు లేకుండా ఇదే విధంగా కేసీఆర్ గారు మా రైతులు ఎమ్మటి ఉండి రైతే రాజు అనే విధంగా మాకు ప్రోత్సహించాలని కోరుతున్నాం ఓకే మరొక రైతు ఉన్నారన్న ఏం పేరు అన్న మా పేరు నాగేష్ సార్ ఏ ఊరే మీదే ఊరు అది కాజీరామారావు మీకు ఎన్ని ఎకరాలు ఉందండి డబ్బులు పడ్డాయి అకౌంట్లలో రైతులకు మంచిగా కారు కారుకు కేసీఆర్ గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఉచిత కరెంటు కానీ నీళ్లు కానీ ఎరువులు తెచ్చుకోవడానికి ఎరువులు తెచ్చుకోవడానికి పంట రుణాలకు పైసలు మరి కారు కారుకు మాత్రం శిస్యశ్యామలంగా నేరుగా వాళ్ళ ఖాతాలోనే ఏ దళారులు లేకుండా చేస్తున్నారు కాబట్టి ఈ కేసీఆర్ గారి ప్రభుత్వం ఇంకా వచ్చేసారి కూడా కొనసాగాలని మేము మా ఆకాంక్ష ఇదివరకు రైతుల ఇబ్బందులు పడుతుండేదే ఎరువుల కోసం ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు యూరియా తెచ్చుకోవాలన్నా క్యూ కట్టేది ఇత్తనాలు తెచ్చుకోవాలన్నా క్యూ కట్టేది చెప్పులు లైన్లు పెట్టి పాస్బుక్ లైన్లు పెట్టి క్యూ కట్టేది ఇప్పుడు అలాంటి కొరత లేకుండా ఈ కేసీఆర్ గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత రైతులకు ఏ ఇబ్బంది లేకుండా సెస్యశ్యామలంగా అన్ని అందుబాటులో వస్తున్నాయి సార్ బడ్డు డబ్బులు బడ్డా పడ్డాయి సార్ ఎన్ని పడ్డాయి ఎకరానికి వెళ్ళి పడ్డాయి సార్ ఎన్నో పెట్టుబడికే ఉపయోగించుకుంటున్నాను సార్ ఈ ఎన్ను నేను పక్క వాళ్ళకు వరాలు దిగి ఆడిపోయి అయిపోయి బతికేది సార్ ఇంత ముందుకు ఇప్పుడు కేసీఆర్ సార్ వల్ల పెట్టుబడికి నాకు డబ్బులు అందుతున్నాయి వ్యవసాయం చేసుకుంటున్నాను సార్ దాంతో చాలా అప్పులు తెచ్చేది సార్ అప్పులు తెచ్చేది పంట పైన అట్ని అట్ని పడేది సార్ విత్తనాలు ఎరువులు కూడా బాధలు పడేది సార్ ఇప్పుడు రైతు బంధు చేయబట్టి మాకు చాలా ఉపయోగం ఉంది సార్ ఆ సార్కు చాలా రుణపడి ఉంటాం సార్ ఇరవై నాలుగు గంటలు కరెంట్ సార్ చాలా సంతోషం సార్ ఈ విధంగా రైతులందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉన్నారు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు చినుకు పడగానే భుజన నాగులేసుకొని పంట పొలాలకు వెళ్ళేలాగా వ్యవసాయ పనులు మొదలు పెట్టుకునేలాగా సీఎం కేసీఆర్ కొండంత భరోసాను అండను కల్పిస్తూ ఉన్నారు ఇదివరకు పెట్టుబడి కోసం అప్పులు చేసి మరి ఇబ్బంది వాళ్ళం వడ్డీలకు తెచ్చి ఈసారి అలాంటి ఇబ్బంది లేకుండా ముందస్తుగానే తమ అకౌంట్లో నేరుగా డబ్బులు పడుతుండంతో ఆ డబ్బులతో ఎరువులు విత్తనాలు కొనుగోలు చేసి చాలా ధైర్యంగా ఏరువాక పనులు చేస్తున్నామని చెప్తున్నారు ఇదే రకంగా సీఎం కేసీఆర్ తమకు అండగా ఉండాలని సీఎం కేసీఆర్ యొక్క భరోసాతో తమ అందరం కూడా ఆర్థిక పరిపుష్టం అవుతున్నామని తమ వ్యవసాయం అంతా కూడా పండగలా మారిందని పాండగల రైతులు ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇదే రకంగా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ప్రతి ఒక్క రైతు గుండెల్లో ఇదే మాట ఉంది ప్రతి ఒక్క రైతుల మహాల్లో సంతోషం మనకు కనపడుతూ ఉంది రైతు బంధుతో వ్యవసాయం ముఖ చిత్రమే మారిపోయింది రైతు బంధు సాయంతో రైతుల యొక్క కష్టాలన్నీ కూడా తీరిపోయాయి రైతులు ఎలాంటి రంది లేకుండా వ్యవసాయ పనులను చాలా భరోసాగా చేసుకుంటున్నారు కెమెరా పర్సన్ భీమేష్తో రామ టీన్యూస్ నల్గొండ